హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు టొమాటో పప్పు చూపించబోతున్నాను. పప్పు అయితే సూపర్గా ఉంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. పప్పు సూపర్గా ఉంటుంది, అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేను. పప్పు ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా. మీకు కూడా ఇలాంటి పప్పు నచ్చితే లైక్ చేయండి, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. పచ్చిమిర్చి 1/6, ఉల్లిపాయ, టొమాటో తీసుకొని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని పప్పు 1 కప్పు వేస్తున్నాను. 1 కప్పుకైనా 1 కప్పు తీసుకోండి, సరిపోతుంది నేను చూపించే క్వాంటిటీకి. ఇంకా పప్పు నీట్గా కడిగేసుకొని దానిలో నేను కట్ చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇంకా పసుపు 1/2 స్పూను, దాంతోపాటు కారం కూడా వేస్తున్నాను. కారం 1 స్పూను నార్మల్గానే వేస్తున్నాను, ఫుల్గా ఏం వేయట్లేదు, సరిపోతుంది. వేసేసుకొని దాంతోపాటు చింతపండు 1 చిన్న స్పూన్ అంత చింతపండు వేస్తున్నాను. నాకు పుల్లగా ఉంటే ఇష్టం ఉండదండి, అందుకే ఇంత వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంకా వాటర్ తగినన్ని వేసుకుంటున్నాను, సరిపోతాయి. నేను వేసేవి కరెక్ట్గా సరిపోతాయి నేను చేసే క్వాంటిటీకి. వేసుకొని 5 విజిల్స్ ఉంచుకుంటాను. మా కుక్కర్ అయితే 5 విజిల్స్కి మెత్తగా అవుతుందన్నమాట పప్పు. మీరు చూసుకొని విజిల్స్ మీ కుక్కర్ని బట్టి చూసుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్. చూడండి, 5 విజిల్స్కి టెక్స్చర్, పప్పు టెక్స్చర్ చూపిస్తాను. బాగా ఉడికిపోయింది, ఇలా ఉన్నాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు దాంట్లో ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు. ఇంకా అస్సలు వంట రాని వాళ్ళకైతే నేను చెప్పేవన్నీ బాగా అర్థమవుతాయి, వచ్చిన వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు కదా. ఉప్పు తగినంత వేసుకొని పప్పు నీట్గా రుబ్బేసుకుందాము. పప్పును రుబ్బేసుకొని రుబ్బుకున్న దాన్ని తాలింపు వేసేసుకుందాము. ఇంకా మన టేస్టీ టేస్టీ పప్పు రెడీ అయిపోతుంది. ఇదిగోండి, పప్పునైతే చక్కగా మెత్తగా రుబ్బేశాను. పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు అంతా నలిగిపోయిందన్నమాట బాగా. ఇలా నలిగిన పప్పుని మనం నెక్స్ట్ ప్రాసెస్కి తాలింపుకి వెళ్ళిపోదాము. తాలింపు కూడా 1 పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని దాంట్లో ఆయిల్ 1 పప్పుకి, చార్లకి, ఇంకా ఇలా చిన్న చిన్న రెసిపీస్కి 3 స్పూన్స్ అంత ఆయిల్ సరిపోతుంది. చిన్న స్పూన్తోనే 3 స్పూన్స్ అంత సరిపోతుంది, ఎక్కువగా ఏం పట్టదు. 1/2 ఏమో దానిలో వేసాను పప్పులో, 1/2 ఆనియన్ ఏమో ఇలా కట్ చేసుకొని తాలింపు కోసం వేసుకున్నాను అనమాట. 1/2 గర్భం వెల్లుల్లి కూడా దంచి వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంత జీలకర్ర, ఇంకా దాంట్లోనే 1 స్పూన్ అంత తాలింపు గింజలు కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి. నేను యాక్చువల్గా ఆవాలు మాత్రమే వేసేదాన్ని, ఇంకా అందుబాటులో లేవని చెప్పి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి 1/2 కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా ఇది వేగుతూ ఉన్నప్పుడు 1/2 గర్భం వెల్లుల్లి కూడా దంచి వేసుకుంటున్నాను. తాలింపు బాగా వేగిపోయాక లాస్ట్లో కరివేపాకు వేస్తాను. తాలింపులో వెల్లుల్లి వేగితే ఆ ఫ్లేవరే వేరుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయను కూడా చక్కగా ఫ్రై అయ్యేదాకా ఇలా కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకుందాము. ఇంకా చూపిస్తున్నాను కదా, వెల్లుల్లి కూడా వేసేసుకొని దాంతోపాటు 2 రమ్మల కరివేపాకు వేసుకుందాము. ఈ తాలింపుని వేసేసుకొని పప్పులో మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ టొమాటో పప్పు రెడీ అయిపోయినట్టేనండి. ఇది 4-5 గురు తినచ్చు ఈ పప్పుని, 2 టైమ్స్ తినచ్చు అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి తాలింపు అయితే ఫ్రై అయిపోయింది. కరివేపాకుని లైట్గా అలా కలుపుకుందాము. ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి, కనిపిస్తున్నాయి కదా నేను చూపించే కలరు టెక్స్చరు మొత్తం. ఇంకా మన తాలింపు రెడీ అయిపోయినట్టే. ఈ తాలింపుని తీసుకువెళ్ళి మనం రెడీ చేసుకున్న పప్పులో మిక్స్ చేసేసుకుందాం. ఈ తాలింపుని కలిపాక ఫ్లేవరు డబుల్ అవుతుందన్నమాట పప్పుకి. ఎప్పుడైనా సరే తాలింపు వేయకుండా చేసుకునే పప్పులు కూడా ఉంటాయి, అవి కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి నీట్గా కలిపేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని పక్కన అప్పడం కానీ ఏదైనా పచ్చడి కానీ ఉంటే మన పప్పు సూపర్ హిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్.